అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గబ్బర్ సింగ్ టీజర్ కొద్దిగా విడుదలైంది. ఈ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం పవన్ లుక్స్ ను రకరకాల యాంగిల్స్ లో చూపెడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. గుర్రం మీద, బైక్ మీద పరిగెత్తుకుంటూ వస్తూ ముఖానికి ఎర్రటి టవల్ ను మాస్క్ గా వేసుకున్న పవన్ కళ్యాణ్ తన మాస్ లుక్స్ ను ఎలివేట్ చేస్తూ విడుదల చేసిన ఈ టీజర్ లో పవన్ ప్రతి విజువల్ లోనూ తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేస్తాడు అన్న కామెంట్స్ వినిపించాయి. పవన్ స్టెప్పులు వేస్తుంటే జబర్దస్త్ కమెడియన్లు పూలు జల్లడం, చెక్క గుర్ర బొమ్మ మీద పవర్ స్టార్ ఆడుకోవడం లాంటి విజువల్స్ తో దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ సాంగ్ ట్యూన్ కూడా పవన్ నటించిన గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ట్యూన్ లోనే ఉండటంతో విశేషం. అందుకే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పవన్ అభిమానులు మాత్రం ఈ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఈ నెల 20న ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది. సో రానున్న కాలంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే అన్నమాట. బాహుబలి స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తన ఇంట్లో పనిచేస్తున్న యువతి వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన వద్ద పనిచేసే వారికి ప్రభాస్ అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేయడం తెలుసుగాని స్వయంగా పెళ్లికి హాజరై ఆశీర్వదించేంత పెద్ద మనసు ఉన్న వ్యక్తి అని ఇప్పుడే తెలిసిందని ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ పై గౌరవం మరింత పెరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. హైదరాబాద్ లోని చందానగర్ లో ఉన్న ప్రభాస్ ఇంట్లో పనిచేసే యువతి వివాహం ఇటీవల జరిగింది. ఈ వేడుకకు ప్రభాస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.